ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా తనకంటూ ఒక విలక్షణమైన వరవడిని సృష్టించుకుని సొంత ప్రతిభతో హీరో స్థాయికి ఎదిగిన వ్యక్తి మహేష్ మాచిడి చదువుకునే నుండే ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే వ్యక్తి మహేష్ ఆ మనస్తత్వమే మహేష్ ను అందరిలో భిన్నంగా చూపించింది ఈరోజు తనకంటూ ఒక గుర్తింపు వచ్చేలా చేసింది అసలు సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా మహేష్ ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో ఇండస్ట్రీలో పరిచయాలు ఎలా పెంచుకున్నాడు అయితే ఒక్కరోజులో అదృష్టం కలిసొచ్చి ఏదోలా హీరో అయిపోలేదు దాని వెనుక కొన్ని సంవత్సరాల కష్టం ఉంది జూలై పదిహేడున ఒక చిన్న టౌన్లో పుట్టిన మహేష్ మాచిడి స్కూల్ డేస్ నుండే తనకంటూ ఒక ప్రత్యేక శైలిని మెయింటైన్ చేసేవాడు తన డ్రెస్సింగ్ హెయిర్ స్టైల్ అంతా మిగతా విద్యార్థుల కన్నా కాస్త భిన్నంగా నవ్యతకు నిలువుటద్దంలా ఉండేది చదువులో పెద్దగా రాణించకపోయినా కల్చరల్ యాక్టివిటీస్ లో హైపర్ యాక్టివ్గా ఉండేవాడు మహేష్ ఆల్ఫోర్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తరువాత హైదరాబాద్లో ఇంజనీరింగ్ లో చేరాడు ఇంజనీరింగ్ చేస్తున్న టైంలోనే మోడలింగ్ స్టార్ట్ చేసిన మహేష్ కాలేజీ లెవెల్లో ఈవెంట్స్ షోస్ చేస్తూ ఉండేవాడు అదే సమయంలో రొమాంటిక్ కాఫీ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించాడు కుటుంబం నుండి అంతగా సపోర్ట్ లేకపోయినా తనకు నచ్చినట్టు ఉండే మహేష్ కాలేజీలో కన్నా జిమ్లో ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడేవాడు బీటెక్ చేస్తున్న రోజుల నుండే తన ఖర్చులకు తానే సంపాదించుకోవడం మొదలుపెట్టాడు ఒక పక్క మోడలింగ్ చేస్తూనే యోయో టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో యాంకర్గా చేరాడు ఎన్నో ఇంటర్వ్యూలు కాలేజీ షోలు చేశాడు సిక్స్ ఫీట్ హైట్ సిక్స్ ప్యాక్ బాడీతో హంక్ లుక్ తో కనిపించే మహేష్ మాచిడి రెండు వేల పదిహేడు పద్దెనిమిది మిస్టర్ ఇండియా కర్ణాటక విజేతగా నిలిచాడు ఆ తర్వాత ఎంబీఏ చేస్తూ ఫ్రీలాన్సింగ్ లో సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేయడం మొదలు పెట్టాడు ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లతో ప్రొడ్యూసర్లతో పరిచయాలు పెంచుకున్నాడు ఎక్కువగా డైరెక్టర్లనే ఇంటర్వ్యూ చేయడానికి ఆసక్తి చూపే మహేష్ తెలుగు వన్ టీవీలో దిల్సే విత్ మహేష్ మాచిడి అనే షో చేశాడు తన సొంత కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన ఈ షోలో మహేష్ రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ పార్వతి కేఏ పాల్ లాంటి ఎంతో మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు ఆ సమయంలోనే ప్రేమను పరిచయం చేశావే అనే మూవీలో హీరోగా కనిపించాడు మ్యాంగో మ్యూజిక్ ఆధ్వర్యంలో చేసిన చిన్ని ఓ ఆశ చిన్నే చూశానే ఓ పిల్ల ఆల్బమ్స్ మహేష్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి ఆ తర్వాత సొంతంగా ఒక ట్రావెలింగ్ షో స్టార్ట్ చేశాడు చిన్ననాడు తనను ఇన్స్పైర్ చేసిన విహారీ షో తరహాలో లైఫ్ ఈజ్ ట్రావెలింగ్ టు మేక్ బెస్ట్ మెమొరీ ఫర్ ఎవర్ అనే షో చేశాడు స్నేహ హాలిడేస్ సహాయంతో గోవా హిమాచల్ ప్రదేశ్ కులు మనాలి షిమ్లాంగ్ దుబాయ్ యూరప్ వంటి ప్రదేశాలలో ట్రావెల్ చేశాడు ఇంటర్వ్యూస్ కాలేజ్ షోస్ తో పాటు మూవీ ప్రమోషన్ ఈవెంట్స్ కూడా చేసేవాడు మహేష్ భలే మంచి చౌకబేరము వైఫ్ ఆఫ్ రామ్ లాంటి కొన్ని సినిమాలకు ప్రమోషనల్ ఈవెంట్స్ చేశాడు వైఫ్ ఆఫ్ రామ్ సమయంలో మంచు లక్ష్మి టీంకి బాగా దగ్గరయ్యాడు తద్వారా ఇండస్ట్రీలోని ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నాడు ఆ పరిచయాలు తనకు హీరోగా అవకాశం కల్పించాయి తాజాగా తాను నటించిన గ్యాంగ్ అనే కన్నడ సినిమాతో పాటు ఉష్ మూవీ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి ఉష్ మూవీని ఉష్ మూవీని ఓటీటీలో మల్టీ లాంగ్వేజెస్ లో విడుదల చేయనున్నారు ప్రస్తుతం మహేష్ టాప్ డైరెక్టర్తో ఒక మూవీతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు గా చేసినా కాలేజీ షోస్ చేసినా ప్రమోషనల్ ఈవెంట్స్ చేసినా ఇంటర్వ్యూస్ చేసినా మోడలింగ్ చేసినా తన అల్టిమేట్ గోల్ హీరో అవ్వడమే ఒక సినిమా నిరుత్సాహపరిచిందని అంతటితో తన ప్రయాణాన్ని ప్రస్థానాన్ని ఆపలేదు ఎంతమంది విమర్శలు చేస్తూ నిరుత్సాహపరుస్తున్నా అవన్నీ పక్కన పెట్టి తన పని తాను చేసుకుంటూ ముందుకు కదిలాడు ఈరోజు తాను అనుకున్నది సాధించాడు